हाय हेलो नमस्ते गुड इवनिंग आदाब अली तो सरदागा సినిమాలు తీయటం డైరెక్టర్స్ కి సరదా, సినిమాలు చూడటం ప్రేక్షకులకు సరదా, ఆ సినిమా శాస్త్రిని మీకు పరిచయం చేయడం ఈ ఆలీకి సరదా, ఆలీతో సరదాగా. ఈరోజు మన షోకి ఒక లెజెండ్ డైరెక్టర్ వచ్చిన్నారు, గ్రేట్ డైరెక్టర్ వచ్చిన్నారు. మరి ఆయన పిలిచేద్దాం ఏమాత్రం ఆశించకుండా. లెట్స్ వెల్కమ్. ఒక పుస్తకం నిండుగా ఉన్న భగవద్గీతని ఒక పేజీలో రాయలేం. ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ మనిషి గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే 1000 అబద్ధాల్లో ఒక్క నిజమతను, 1000 పాపాల్లో ఒక్క పుణ్యమతను, 1000 దోషాల్లో ఒక్క సుగుణమతను. సో ప్లీజ్ వెల్కమ్ డైరెక్టర్ తేజ, ది వర్సటైల్ డైరెక్టర్ తేజ. అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా, నీ వాసుకి తను వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నది మావా. వెళ్ళిపోతే వెళ్ళిపోని పిల్లకోతి చెల్లి కానీ ఎల్జబెత్ టేలరేని ఆ పిల్ల. వెల్కమ్ టు ఆలీతో సరదా ధర్మతేజ గారు. ధర్మతేజ కదా, ఆ ధర్మ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొత్తం అధర్మం చేసేదంతా అధర్మం అని అధర్మం కాబట్టి ఆ ధర్మతేజ వెళ్ళిపోయా. ధర్మ వెళ్ళిపోయాడా? అందరూ తేజ తేజ అని అలవాటే టైటిల్స్ లో కూడా అట్టగే వేస్తారు. టైటిల్స్ కూడా తేజనే వచ్చింది. కొన్ని బాంబేలో కొన్ని హిందీ సినిమాలు స్క్రిప్ట్ రాశాను, వాటికి తేజ ధర్మ ధర్మ తేజ అట్ట వస్తాయి. ఓకే, సో ముందు వెనక వేస్తుంటారు ధర్మ మాత్రం? ఏది వేసినా పర్లా. ఓకే, చెక్ మీద కరెక్ట్ గా ఉండాలి పేరు అని. ఓహో, చెక్ మీద ఏమి వేస్తారు? తేజ వేసిన వస్తుంది. ధర్మతేజ ఎంటర్ రాసినా నాకు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకి తెలుసు. చెప్పేశాను అట్లా. ఆల్రెడీ చెప్పేశారు బాబు ఈ రెండు నాయే, మళ్ళీ దాన్ని డిసైడ్ చేయకండి చెప్పి. డైరెక్టర్ గా ఎన్ని సినిమాలు అయిపోయింది? మర్చిపోయానండి, అసలు కౌంట్ చేయలే. జనరల్ గా కౌంట్ ఉంటది, ఒక 300 అయ్యి ఉంటాయి అన్నావు. మరి అలాగే మర్చిపోతారు కదా, పదో పదేనో అయినా 300 అయితే మర్చిపోతారు. ఇట్లా అయితే 4-5 ఉన్నాయి, ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి అంతవరకు గుర్తుంది. ఎందుకని అంత ఓపెన్ మైండ్ గా ఉంటారు మీరు? అలా ఉంటాం నేచురల్ అనుకుంటున్నా, అందరూ అలా ఉండరు నాకు తెలియదు. అవునా? అందరు నాలా ఉండకూడదు, నేను నాలాగే ఉండాలి అని మీ సిద్ధాంతం చెప్పేయాలి బయట. అంటే రాంగోపాలరమ్మ గారి దగ్గర చాలా కాలం ఉన్నట్టు ఉన్నారు కదా, ఆయన గాయాలు ఏమైనా తగిలిందా మీకు? ఆయన తగిలిందా నా దాని తగిలిందా తెలియదు, మొత్తానికి తగిలింది. అంటే ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి కలవగలిగా మేము. అచ్చా, మీ ఇద్దరికి కలయిక ఎక్కడ? అంటే రాంగోపాలరమ్మ ఇతను అని తెలిసింది ఎప్పుడు? తేజ అని తెలిసింది ఆయనకి ఏ ఇయర్ లో, ఏ సినిమాకి ఎక్కడ? రావు గారి ఇల్లు అని ఒక సినిమా. రావు గారి ఇల్లు, ఎస్. దానికి నేను అసిస్టెంట్ కెమెరా. ఓకే, దానికి తరణి గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక లాస్ట్ అసిస్టెంట్, ఒక అబ్బాయి ఒక క్యాండిడేట్ అటు ఇటు తిరుగుతారు. నేను ఏంటి రోజు బ్రేక్ లో లైట్ బాయ్స్ ని వాళ్ళని కూర్చోబెట్టి చిన్న చిన్న పిటకథలు లేదా జోక్స్ చెప్తా ఉండేవాడు. ఒకరోజు అతను వచ్చి నన్ను అడిగాడు, ఇట్లా కిటికీలోంచి రేస్ రావాలంటే ఎలా చేయొచ్చు? నేను రవికాంత్ నాగాయచ్ గారి దగ్గర చేశాను కెమెరామెన్. కెమెరామెన్ ఆయన స్పెషల్ ఎఫెక్ట్, గ్రేట్ కెమెరామెన్. ఇది 10-15 రకాల్లో చేయొచ్చు అని 4-5 రకాలు చెప్పాను. ఓకే, మన ఈవినింగ్ డిన్నర్ కి వెళ్దామా? నా లైఫ్ లో ఎవడో నన్ను డిన్నర్ కి పిలవాలా? ఫస్ట్ టైం ఒకళ్ళు డిన్నర్ పిలిచారు. డిన్నర్ ఏంటి అసలు నాకు అర్థం కాల. సరే వస్తానన్నాను, తీసుకెళ్తే తను ఎక్కువ జుబ్బా జీన్సే వేసుకునేవాడు. వెళ్ళాం ఆ చైనీస్ రెస్టారెంట్ లో డిన్నర్ తిన్నాం. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక చైనీస్ రెస్టారెంట్ కి ఓకే తిన్నాం. తిన్నాక తను చెప్పాడు, నేను ఇక్కడ డైరెక్షన్ చేయబోతున్నా, నీకు స్టోరీ సెన్స్ ఉంది, నువ్వు కెమెరా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రా మన ఇద్దరం కలిసి స్క్రిప్ట్ రెడీ చేద్దాం. ఓకే, నువ్వే కెమెరా కూడా చేద్దు కానీ. ఓకే, వెళ్ళి ఆ కెమెరామెన్తో చెప్పాను, అన్న నేను ఇక్కడ హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక రోజు డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆడిగిదే ఫస్టో సెకండో సినిమా, నువ్వు కెమెరాలో ఉన్నావు, నువ్వు ఎట్ట వెళ్తావు, ఏం చేస్తావు, ఎందుకు నీకు అక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీ కూడా లేదు? లేదు, మేము సూపర్ హిట్ తీస్తాం. పాపం వచ్చింది ఆయన. ఎవరైనా? ఎవరు? కెమెరామెన్ మహీధర్ గారు. మహీధర్ చనిపోయారు. ఈ లైఫ్ చెడగొట్టుకుంటానికి వెళ్తున్నాడు ఆయన నా మంచి కోరి,
తిట్టాడు, గెట్ లాస్ట్ అని. లేదన్నా మేము సపరేట్ తీస్తామని. ఆడికి ఎక్స్పీరియన్స్ లేదు, నీకు లేదు, మీ ఇద్దరు కలిసి తీస్తారా. వచ్చి శివ స్క్రిప్ట్ రెడీ చేసి, శివ స్క్రిప్ట్ రెడీ చేసి కెమెరామెన్ గా నేను కొత్త, తను కొత్త, ఇద్దరం కొత్త అయితే బాగోదు, కెమెరామెన్ ఎక్స్పీరియన్స్ డే బెటర్ అని చెప్పి గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు ఈ సినిమా చేయి, నెక్స్ట్ సినిమా నీకు కెమెరామెన్ గా బ్రేక్ ఇస్తాను. సో శివాజీ ఓకే, అది సూపర్ హిట్ అయింది. దానికి పోస్టర్స్ అవన్నీ డిజైనింగ్ చేశాను. తర్వాత క్షణక్షణం క్షణక్షణానికి ప్రొడ్యూసరే గోపాల్ రెడ్డి గారు, సో ఆయన తీసి నన్ను పెట్టలేరు కదా. ఓకే, అందుకని మూడో సినిమా రాత్రి. రాత్రి అంటే ఫస్ట్ సినిమా మీకు కెమెరామెన్ గా, కెమెరామెన్ గా రాత్రి. అది ఏ రాత్రి? అది మొదటి రాత్రి కాళ్ళరాత్రి? ఆళ్ళ కాబట్టి కాళ్ళరాత్రి, ఆడలేదు కాబట్టి కాళ్ళరాత్రి, ఆడుంటే మొదరాత్రి అయిదా. కానీ నాకు మంచి పేరు వచ్చింది కెమెరామెన్. సో అక్కడ నుంచి తేజ మళ్ళీ కెమెరామెన్ గా కంటిన్యూ. తెలుగులో ఇంకొక 4 సినిమాలు చేశాను. ఏ సినిమాది? రాత్రి, అంతం, మణి, రక్షణ, తీర్పు. అన్ని సినిమా అన్ని పద్ధతులు కదా? ఐదే చేశాను. గోవింద గోవింద చేయలేదు కదా? చేయలేదు. దాని గోపాల్ రెడ్డి గారు. అచ్చా, క్షణం క్షణంకి మీరు కెమెరామెన్ గా ఒక యూనిట్ కి చేశారు కదా? సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ అంటే రాము లేనప్పుడు సీన్ లో అయ్యి. ఏ ఎపిసోడ్ అది? స్టార్టింగ్ బ్యాంక్ రాబరీ. అచ్చా, చేజ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేశాను. ఓకే, తర్వాత బాంబే షిఫ్ట్ అయిపోయాను. బాంబే ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది? ఇది చేసేటప్పుడు ఒకరోజు ఫోన్ వచ్చింది బాంబే నుంచి. చేసి నేను ఆమిర్ ఖాన్ ని మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్ అశుతోష్ గోవారికర్ అనే అతను డైరెక్షన్ చేయబోతున్నాడు, నువ్వు స్క్రిప్ట్ లో కూడా బాగా చేస్తావంట కెమెరా కాకుండా, నువ్వు కూడా వస్తే సినిమా చేద్దామని. సరే, అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, బాజీ అని సినిమా చేసి. బాజీ పెద్ద హిట్ సినిమా, మంచి హిట్. ఓకే, అది చేసేటప్పుడు ఒకరోజు నైట్ ఎయిర్పోర్ట్ లో షూటింగ్. మామూలుగా బాంబేలో నైట్ ఎఫెక్ట్ షూటింగ్ అంటే ఒక 2 లారీ లైట్లు చెప్తారు. నాకు అసిస్టెంట్ ఎవరంటే సమీర్ రెడ్డి, ఇప్పుడు కెమెరామెన్ సమీర్. తనతో ఏం చెప్పానంటే మనకు లైట్లు ఏమొద్దు, 2 టార్చ్ లైట్లు కొనుక్కో, 2 టార్చ్లో తీసేద్దాం నైట్. ప్రొడ్యూసర్ వాళ్ళు అడిగారు ఏం లైట్లు కావాలంటే, ఏమొద్దు 2 టార్చ్లు చాలండి, ఎవరెడీ టార్చ్లు, 4 బ్యాటరీలు ఉండేది అంతే. వెళ్ళాం నైట్, ఫుల్ నైట్ ఎయిర్పోర్ట్లో షూటింగ్ చేసాం. మళ్ళీ మొన్న వేసుకుని చూసా సరిగ్గా తీసానా లేదంటే బాగానే ఉంది. చూసాము, చేసాము, వచ్చి పడుకున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ షూటింగ్ చేస్తుంటే అద్దాల నుంచి చాలా తలకాయలు ఇలా చూస్తున్నాయి. ఎవరంటే మిగతా ప్రొడ్యూసర్లు, వీడు లైట్లు లేకుండా ఎట్లా తీస్తున్నాడు. అంతే, తెల్లారేటప్పటికి పెద్ద క్యూ హోటల్ బయట. ఈయన రమ్మన్నాడు అని కార్ డ్రైవర్లు అనమాట, పలానా ప్రొడ్యూసర్ రమ్మన్నాడు, పలానా ప్రొడ్యూసర్ రమ్మన్నాడు. అంతే, అక్కడ నుంచి ఇక డే నైట్ షూటింగ్ లే బాంబే. అచ్చా, హిందీ సినిమాలు ఒక 30 చేశాను. 30 మ్యూజిక్ వీడియోస్, యాడ్స్ అవన్నీ ఒక 170 దాకా చేశాను. అక్కడే ఉన్నా చాలా. కెమెరామెన్ అంత బిజీగా ఉంటూ అన్ని లాంగ్వేజ్లలో చేస్తూ పెద్ద పెద్ద అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ డైరెక్షన్ అని చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఎవరైనా ఫోర్సా? శివ తర్వాత చాలా మంది రామ్ గోపాల్ గారు డేట్లు దొరకకపోతే నెక్స్ట్ తేజ ఉన్నాడు, తేజ అని అడగాలని అడిగేవారు. కానీ నాకు వద్దు, నేను ఎప్పటికైనా కెమెరామెన్ అవుతాను, డైరెక్షన్ వద్దు, మనకు చేత కాదు అది అనేవాడిని. అక్కడ బాంబేలో చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్ అసలు కెమెరా అన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు, నువ్వు తీసే నీకు తెలుసు కదా అని. అలా తీసి ఒక డైరెక్టర్ ఒక 10 రోజులు లేడు ఎండింగ్ లో, నేనే తీసా. తీసి అది పెద్ద హిట్ అయిపోయింది. నాకు అప్పుడు 8 లక్షలు ఇచ్చేవారు సినిమాకి, నాకు 8 నుంచి 9 అయింది. అతను ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్, అతనికి 1 లక్ష ఇచ్చారు. నెక్స్ట్ సినిమాకి అతను 40 లక్షలు అయింది. ఇదేంటి, మనకేమో 1 లక్ష పెరిగింది, అతను 39 లక్షలు పెరిగింది. సో డైరెక్షనే బెటర్ లాగా ఉంటే అనుకుని ఎలా అనుకుంటుంటే, అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగా పెట్టారు, ఎక్కువ షూటింగ్ చేయించేవాడిని. ఎందుకు అంటే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి కాదు, ఏం కాదు, ఇంట్లో 2 రోజులు ఉండొచ్చు. అచ్చా, హైదరాబాద్ లో ఉండొచ్చు షూటింగ్, ప్యాకప్ అనగా ఇంటికి వచ్చే, ఇంటికి వచ్చేసి బాంబే అంటే ఫ్లైట్ ఎక్కి రావాలి. ఓకే, అలా షూటింగ్లు చేస్తా ఒక రోజు రామోజీరావు గారిని కలిసి ఇది కట్ చెప్పండి, కట్ చెప్పా. ఇంటర్వెల్ దాకా విన్నారు చిత్రం కదా, మీ ట్రాక్ రికార్డుని బట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు తప్పు చేయరని నమ్మకంతో మీకు ఇస్తున్నా. ఓకే అని చెప్పి చిత్రం స్టార్ట్ చేశాను. ఎప్పుడు కొత్త వాళ్ళతో సినిమా తీయడానికి స్పెషల్ కారణం ఏంటి? పెద్దోళ్ళు అయితే మనం ఏం చెప్పలేము, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి అనే ఉద్దేశం అనేది. అట్లా కాదండి, స్టార్స్ తో నాకు భయం. భయం? అంత పెద్ద స్టార్లకి మనం చెప్పి చేయించుకుని వాళ్ళు ఏమైనా కరెక్ట్ గా చెప్పితే, కరెక్షన్ చెప్తే వింటారో లేదో, బాంబేలో అయితే వింటారు, తెలుగు వాళ్ళు వింటారో లేదో అని ఒక భయం, అదొకటి. సెకండ్, వాళ్ళ లెవెల్కి నేను కథ రాయలేనేమో. ఓకే, అంత టాలెంట్ లేదు కదా మనకి, ఏదో చిన్న చిన్నాళ్ళతో చిన్న చిన్న సినిమాలు చేసుకుందాం, మనకి ఎందుకు వచ్చింది పెద్ద గేమ్. మరి పెద్దోళ్ళతో నేను చేయని సినిమా అంటున్నారు కదా, బాలకృష్ణ గారి సినిమా మీరు ఓపెనింగ్ చేశారు కదా, తర్వాత మీరు ఎన్టీఆర్ సినిమా ఎందుకు వద్దనుకున్నారు? భయం, భయం వేసి. ఎవరికి భయం?
అంటే రామారావు గారికి నేను న్యాయం చేయలేనేమో, రామారావు గారు అంటే బాగా రెస్పెక్ట్ నాకు, నేను ఆయనకి న్యాయం చేయలేనేమో, నాకు అంత టాలెంట్ లేదేమో. మీరు ఆల్రెడీ చాలా మంది హీరోలకి చాలా మంది అది అందరు అనుకుంటారండి. తేజ బయట ఎలా వచ్చిందంటే రూమర్స్ బాలకృష్ణ గారు డైరెక్టర్ తేజ గారు గొడవ పడ్డారు, అందుకని ఆయన చేయను అలిగి వెళ్ళిపోయారు ఆయన అని వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? గొడవ ఏమి లేదు. గొడవ లేదు, అస్సలు లేదు. ఓకే, ఆయన తర్వాత పిలిచి కూడా అడిగారు ఏమైంది నాకు కరెక్ట్ గా చెప్పంటే నేను వెళ్ళా. ఆయనకి నాకు అసలు ఏం గొడవ లేదు, ఏమి లేదు, 100% మామూలుగా న్యాయం చేయలేని మీరు బయటకు వస్తే. ఓకే, సో ఫస్ట్ సినిమా మీది యాజ్ ఎ డైరెక్టర్ గా చిత్రం. చిత్రం సో అక్కడి నుంచి మళ్ళీ మీరు మహేష్ బాబు గారితో నిజం తీశారు, నువ్వు నేను జయం. ఓకే, సో అంత కొత్త వాళ్ళే. సో ఏంటంటే కొత్త వాళ్ళు అయితే నేను చెప్పినట్టు వింటారు, నేను చెప్పినట్టు చేస్తారు అనే ఉద్దేశమే కదా మీది. అంటే పెద్దలతో కూడా చెప్పొచ్చు కానండి, వాళ్ళు ఏమైనా కరెక్షన్ అది చెప్తే చేయరేమో, నా కథ చెడిపోద్దేమో. ఓకే, నాకు ఎంత ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పుడు డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే నా సీన్ చెడిపోద్ది, సీన్ చెడిపోతే సినిమా చెడిపోద్ది, సినిమా చెడిపోతే ఫ్లాప్ అయిపోద్ది, ఫ్లాప్ అయిపోతే మళ్ళీ నేను ఏమైపోతా, నా ఫ్యూచర్ ఏమైపోద్ది, అలా అంటే చిన్న తప్పు జరిగినా టెన్షన్ అయిపోతా. అంటే కథ చెప్పేటప్పుడు మీరు చాలా అద్భుతంగా చెప్తారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ వినగానే కథ ఇది చాలా పెద్ద హిట్ అయిపోతుంది అని బయట మనకు చాలా చెప్తుంటారు. నాకు నిజం అనే సినిమా మరి ఎందుకు ఫ్లాప్ అయింది, రీజన్ ఏంటి? అంటే అంత స్టార్ మహేష్ బాబు తోటి సినిమా. అంటే నేను నిజం స్టార్ట్ చేసినప్పుడు అండి మహేష్ బాబుది బాబీ రిలీజ్ అయ్యి, మహేష్ బాబు ఫస్ట్ చూసిన సినిమా అదే చూశాను. ఓకే, సినిమా ఆడలేదు, కరెక్ట్ ఇమేజ్ మనకు కరెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అది ఒక 80% అయ్యేటప్పటికి ఒక్కటి రిలీజ్ అయ్యి, ఒక్కడిలో సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన, సూపర్ ఇమేజ్ వచ్చేసి. ఆ ఇమేజ్కి నా సినిమాలో ఇమేజ్ తక్కువైపోయింది, ఆ ఇమేజ్ అందుకోలేకపోయాను సినిమా, ఎందుకంటే ఇక్కడ మదర్ చెప్పింది నాది. సో ఆ స్టార్డమ్ ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, దాంతో ఇంకా భయం వేసింది స్టార్లతో అసలు తీసుకోవాలి. కానీ సినిమా లాస్ ఏం కాదు, సినిమా యాక్చువల్లీ ప్రాఫిటబుల్, అనుకున్నంత ప్రాఫిట్ రాలే. కానీ సో మొన్న నేనే రాజు నేనే మంత్రి రాణాతోటి ఆఫ్టర్ బాహుబలి, సో ఎలా అనిపించింది? ఫస్ట్ నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయినప్పుడు రివ్యూలు కానీ, అంటే దానికి ముందు మీకు ఆల్మోస్ట్ మీ సినిమాలని ఫ్లాప్ అనుకుంటా కదా, ఆల్మోస్ట్ కాదు అట్టర్ ఫ్లాప్, చాలా రోజులు అట్టర్ ఫ్లాప్. దాని తర్వాత కట్ చేశా, చేసి ఫస్ట్ కూడా హిట్ అనలేదు ఎవరు, హిట్ అనలా మా ఒకే రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యి. ఓకే, అయ్యే బెటర్ మీద అంత లేదు, లాస్ట్లో రాణా చచ్చిపోతే జనానికి నచ్చట్లేదు అది ఇది అన్నారు. కానీ కలెక్షన్లు అయితే తగ్గల అలా అలా అయిపోయి ఇప్పుడు అందరూ ఫోన్ చేసి భలే ఉంటుంది సార్ సినిమా, మరి రిలీజ్ అయిన రోజు అట్లా చెప్పలేదు, ఇప్పుడు టీవీలో చూసి చెప్తారు, టీవీలో చూసి చెప్తున్నారు ఏంట్రా, ఇప్పుడు చెప్తున్నారు బాగా ఆడి. ఓకే, అన్ని సినిమాలకి ఇట్లా రిలీజ్ అయిన రోజు బాగుందని చెప్పరు, జయం కూడా బాగుందని చెప్పలే. నేనే రాజు నేనే మంత్రి ముందు ఏంటి నేను రాంగ్ స్టెప్లో వెళ్తున్నాను, రాంగ్ వేలో వెళ్తున్నాను, ఎందుకు నేను ఇట్లాంటి కథలు ఎన్నుకుంటున్నాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించిందా? ఫ్లాప్ తీసినప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో ఏం చేశారు మీరు? ఇంకోటి మంచిది తీద్దాం, ఈసారి ఇంకా బాగా తీద్దు, ఎందుకంటే మనకు వచ్చింది ఇది ఒకటే. నేనే రాజు నేనే మంత్రి కన్నా ముందు మీరు అనుకోవచ్చు కదా మంచి సినిమా తీయాలని. అప్పుడు కూడా అనుకున్నా, ప్రతి ఫ్లాప్ తీసినప్పుడు కూడా మంచి సినిమా అనుకునే తీస్తాం మనం, ఆహా సూపర్ కళాఖండం తీసేస్తున్నాం అనుకుంటాం. ఓకే, ఎండింగ్ అయినా తెలిసింది ఓహో ఇది మరొక. ఓకే, కానీ అప్పుడు ఏం చేయలేము, రిలీజ్ చేస్తాం. సో అలాగే ధైర్యం సినిమా మీ డైరెక్షన్ నేను ఒకే ఒక సినిమా చేసాను. అంటే మీరు కామెడీ బాగా ఇష్టపడతారని విన్నాను నేను. చాలామంది అంటే నాకు తెలిసి సీనియర్ మోస్ట్ కమెడియన్స్ ఎవరు మీ సినిమాలో ఉండరు, ఉండరు కదా, అంత కొత్త వాళ్ళే ఉంటారు. అందుకే మీ సినిమా నుంచి చాలామందికి చిత్రం సీను, చిత్రం భాష, సుమన్ శెట్టి, సునీల్, సునీల్ యా సునీల్ మెయిన్, నువ్వు నేను సినిమా కానించి అవును. సో అట్టగా అందరిని కొత్త వాళ్ళు తీసుకొచ్చి కామెడీ చేస్తుంటారు. ఆ టైమింగ్ మీదేనా కామెడీ టైమింగ్? మీదే ఉంటుంది ఎక్కువ టైమింగ్. నా టైమింగ్ కదా, రీసెంట్గా నేను సుమన్ శెట్టికి ఇదే షోలో ఇంటర్వ్యూ చేశాను. జయం సినిమా అప్పుడు షకీలా తోటి మాట్లాడుతూ లుక్స్ పైన కింద పైన కింద ఉండాలి అంటే 2 రుక్కులు వస్తాయని చెప్పేసి ఒకటి పీకారు, అక్కడి నుంచి లుక్ కరెక్ట్గా వచ్చింది అన్నాడు. పొట్ల బుగ్గ పట్టుకుని పిండే చూడాలి, ఎటు చూడాలి. అంటే నాట్ ఓన్లీ అబ్బాయి, అమ్మాయిలు కూడా కొడతారంట ఏంటి సరిగ్గా యాక్ట్ చేయకపోతే? అమ్మాయిలని కాజల్ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. నేను కొట్టిన ఎవరో కొడతా, మీ పేరు చెప్పిందా? అమ్మాయి ఆడవట్లేదు, మీరు ఎవరినో కొట్టండి. కళ్యాణంతో నువ్వు కొట్టేసి అమ్మాయి ఏడుస్తుంది. హీరోతో కొట్టిస్తారా? నేను దగ్గరికి వెళ్ళా. ఓకే ఓకే, నాకు తేజ గారు బాబు యాక్ట్ చేయకపోతే కొడతారంట అంటే నేను ఒక మాట చెప్పాను అందరినీ, సీతాకొక్క చిలుక సినిమాలో నేను కూడా ఇలాగే యాక్ట్ చేస్తుంటే భారతీరాజు కొడతానే ఇంత గొప్ప యాక్టర్ నీ అంట,
అలాగా డైరెక్టర్స్ కొడితే చాలా గొప్ప యాక్టర్ అవుతారు, వెళ్ళండి అందరూ కొట్టించుకోండి అన్న. ఇంకా రేపటి నుంచి మీ ఇంటికాడ చాలా మంది ఉంటారు. కానీ నేను ఒక సినిమాలో అట్లాగే ఒక కళ్యాణ్ చక్రవర్తి అని ఒక అబ్బాయి, వన్ మోర్ అంటే చేయట్లా, రిహార్సల్ బాగా చేస్తున్నాడు, టేక్లో సరిగ్గా చేయట్లా. ఏమయ్యా బాగానే చేస్తావు కదా, ఏమైంది నీకు కొట్టనా అన్న. కొట్టండి సార్, కొట్టండి అన్న. ఏంటంటే మీరు కొడితే స్టార్లు అవుతారండి సార్, పట్టండి కొట్టను చేయాలి. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ ఉంటుంది, నేను కొడితే ఏదో స్టార్ అవుతారు. ఓకే, మరి అంత స్టార్ అయ్యేదంటే నన్ను నేనే కొట్టుకునేవాను కదా, ఫ్లాపులు తీసేటప్పుడు. ఓకే, ధైర్యం సినిమా అప్పుడు చిన్న ఇష్యూ జరిగింది కదా, ఆ సినిమా కొనడానికి ఎవరు వస్తే ఓ డిస్ట్రిబ్యూటరు, ఆయన మీరు ఏదో అన్నారు, ఆయన మీరు ఏమన్నారు, ఆయన ఏం అర్థం చేసుకుని వెళ్ళాడు? ఆయన వచ్చాడు, ఏంటి ఇటు వచ్చావన్న సార్, మీ జయం నేను కొన్నాను సార్, ఇప్పుడు అదే హీరో కాంబినేషన్ అని ధైర్యం కొనడానికి వచ్చాను. ఏ ధైర్యం కొంటాను? దేనేమన్నారంటే మీ వైఫ్ బాగుందా అన్న, పిల్లలు బాగున్నారా, సరే నీ ఇష్టం అన్న. పిల్లలు బాగున్నారా, భార్య బాగుందా, సరే నీ ఇష్టం అన్నారు. అతను అర్థం చేసుకోలే అంటే మీ టైమింగ్ అతను క్యాచ్ చేయలే? క్యాచ్ చేశాడు. చేశాడా? చేసి ధైర్యం చేశాడు. కొన్లా. ఓకే, దాని తర్వాత రిలీజ్ అయిపోయినాక అతనే ప్రొడ్యూసర్లు చెప్పాడు. వెళ్ళి ఇతను వెళ్ళి చెప్పాడు డైరెక్టర్ కొనద్దన్నారు అని లెటర్ ఇచ్చి, ఆ లెటర్ పెట్టి తప్పు కదా డైరెక్టర్ అయి ఉండి డిస్ట్రిబ్యూటర్ కొనద్దంటున్నావు అని అంటే, పాప అతను సేవ్ చేస్తాను ట్రై చేశాను, నువ్వే వద్దన్నావా? నేను అలా అనలేదండి, భార్య జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అన్నాను. అంటే అదే కదా అర్థం. ఓకే సార్, మీరు ఏమైనా అర్థం చేసుకోవచ్చు, నేనైతే ఇదే అన్నాను. అయితే 1 కోటి రూపాయలు కట్టు పెనాల్టీ. ఓకే, కట్టారు. ఆ సినిమాకి మీ రికమెండేషన్ ఎంత ఇచ్చారు? 2 ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. 2 ఇచ్చారు, రెండిట్లో ఒకటి ఇచ్చారా? ఒకటి. రైట్, మీరు సాఫ్టా బాగా రాషా? రాషా. రాషా ఏ విషయంలో రాశారు మీరు? అన్ని విషయాలు, ఏదైనా 1 సెకండ్లో అయిపోవాలి, ఏ చేయాలన్నా వెంటనే చేస్తాం. ఇంకా అది తప్పు నష్టం ప్రాబ్లం వస్తుంది ఏం లేదు, నిప్పులు ఉన్నాయి నడవాలనుకుని నడిచేస్తాం. మీరు నడుస్తారు, ఎవరిని పక్కన నడిపిస్తారా? లేదండి, మీరు నడుస్తారు. ఇందాక కొట్టిందని కది. ఓకే, సో అంటే ఇప్పుడు తేజ వల్ల 4 రూపాయలు సంపాదించుకున్నాం అని నిర్మాత గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టను కాబట్టి డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మీరు కెమెరామెను అండ్ డైరెక్టర్, ప్రొడ్యూస్ చేశారా? చేశాను ప్రొడ్యూస్. ఎన్ని సినిమాలు చేశారు? 3. ఏ సినిమా? జయం, సంబరం, నిజం. ఓకే, మహేష్ బాబు సినిమా మీరు? నేనే ప్రొడ్యూస్. ఏ ఊరండి మీరు సొంత ఊరు? నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నై. చెన్నై? అచ్చా. కానీ తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు అంటే మీ ఫోర్ ఫాదర్స్ కానీ మదర్ ఫాదర్ కానీ? మెడ్రాస్ వాళ్ళు తెలుగు వాళ్ళే కదండి, వాళ్ళు వదిలేశారు. కానీ ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వదిలేశారు. ఓకే, యాక్చువల్గా చెన్నై తెలుగు వాళ్ళు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? సెమీ అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. అదేంటిది? ఫస్ట్ చూసి నాకు ఓకే, కానీ ఆ ఇద్దరు కలిసి చెట్లు వెనక పుట్టడానికి తిరగటం లేకుండా అరేంజ్ చేసి పెళ్ళి. అంటే మిగతా లవ్ చేసే వాళ్ళు అందరూ చెట్లు వెనకాల పుట్టెనకాల తిరుగుతారా? మామూలుగా అంతే కదా, 90% అది. ఓకే, ఏ ఊరు అమ్మాయి? మెడ్రాస్. మెడ్రాస్ అమ్మాయి? నెల్లూరు వాళ్ళది కానీ మెడ్రాస్. అచ్చా, అంటే జనరల్గా ఇప్పుడు రోజుకి 10 మంది మనం కలుస్తుంటాం, అందులో 2 ముగ్గురు పేర్లు మనం గుర్తుంటాయి, ఆ ఫేస్లు గుర్తుంటాయి. మీరేంటి మనిషిని ఈరోజు ఒక్కసారి చూడగానే అతన్ని నెక్స్ట్ డే గుర్తుపెట్టి పేరు పెట్టి పిలుస్తారంట? పేర్లు అంత గుర్తుండవు కానీ పేరు గుర్తుండదు. మంచి గుర్తుంటాడు, మంచి గుర్తుంటాడు, లైఫ్ లాంగ్ గుర్తుంటాడు. మీ ఆవిడ పేరేంటి ఇప్పుడు చెప్పండి? మళ్ళీ శ్రీవల్లి. ఏంటి అంతసేపు ఆలోచించారేంటి? అంటే ఏ ఆవిడనా? ఓకే ఆవిడ పేర్లు అట్లా ఒక సెకండ్. అంటే మీరు రాముడు మంచి బాలుడు. ఓకే, పేరు మర్చిపోతే ఒకసారి మీ వైఫ్ తోటి గొడవ అయింది కదా? ఒకసారి ఏమన్నారు? నేను భోజనం చేస్తున్నా, హలో మేడం మంచినీళ్ళు అంట, అది తిరిగింది బాటిల్ తీసుకొస్తుంది, నీ పేరేంటి మర్చిపోయాను, కొంచెం తొందర తీసుకురా, మళ్ళీ డమాలు కొట్టి. ఆవిడకి ఏం చేసింది ఇలా తిప్పి కొట్టలేదు? తర్వాత మేము అడిగేవాళ్ళు షోలో, ఏంటి సార్ ఇక్కడ ఏదో కట్ అయింది, ఏంటి ఏమైంది అని మేము అడిగి. ఓకే, అక్కడ హిందీ ఫీల్డ్కి వెళ్ళారు కదా, ఇక్కడ తెలుగు ఫీల్డ్, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? మీకేమనిపించింది హీరోల విషయం? హీరోలు అక్కడ చాలా మంచోడు, చాలా చాలా మంచోడు అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మేము అమెరికా అంతా షూటింగ్ చేస్తాం, షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద ఇల్లు ఉంది, ఇంటికి వెనక్కి సైడ్ షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవ్వాలంటే ఒక సైడ్ ఇంత చిన్న సందు ఉంది, ఒక మంచి నిలబడగలడు, ఇంకో సైడ్ ఫుల్ ఖాళీ. కానీ ఈ సందులోంచి వెళ్తే 1 సెకండ్ 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు, ఇటు 15 నిమిషాలు తిరిగి వెళ్ళాలి.
ఆమిర్ ఖాన్ ఏంటంటే సిగరెట్లు కాలుస్తాడు, ఆడాళ్ళు పిల్లలు అంతే కాల్చడు. సో ఆ సందులో నిలబడి కాల్చుకుంటున్నాడు. ఇంట్లోకి ఒక అతను లైట్ బాయ్, లైట్ తీసుకుని అటే బయలుదేరాడు. మేమేమో ఇక్కడ పెద్ద పెద్ద హీరోలతో పనిచేస్తున్నాం, వీడు వెళ్ళిపోతున్నాడు, అక్కడ గ్యాప్ లేదు, ఏమవుద్ది అని నేను సమీర్ రెడ్డి మేమంతా అట్లా చూస్తున్నాం. చూస్తాంటే వీడి దగ్గరికి వెళ్ళి తోడ బాజు కడ ఉన్న బాస్తాను ఆమెని, అరే యార్ సారీ 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 అని చెప్పి పక్క జరిగి అనుకున్నాడు. పక్క నుంచి వెళ్ళింది. మేము అనుకున్నాం ఇదే హైదరాబాద్లో అయితే షూటింగ్ అయిపోయింది, వాడు నన్ను పక్కకి వెళ్ళాలి. ఇదొకసారి అయిపోయింది. ఇంకోసారి ఏమైందంటే జాకీ ష్రాఫ్తో షూటింగ్ చేస్తాను, మార్కేస్ అతను డైలాగ్ చెప్తా వచ్చి ఆ మార్క్లో నుంచోవాలి, నేను కెమెరా తీస్తాను, ఫోకస్ అన్ని తీసుకుంటాను. యాక్షన్ అనగానే అతను మార్క్ అయినా దాటి వస్తున్నాడు లేదా ముందైనా అవుతున్నాడు, కరెక్ట్గా మార్క్ రావట్లా ఫోకసారితో ఆయన కొంచెం అటు ఇటు వెళ్తున్నాడు, అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఎందుకు అడ్జస్ట్ చేయాలి? అతను మార్కులు కరెక్ట్గా రావాలి కదా, అతను కరెక్ట్గా రమ్మనంటే నేను కరెక్ట్గా వస్తాను. ఓహో బాంబేలో ఇట్టగా ఉంటుందేమో, వన్ మోర్ అవుతుంది, అతను మార్క్ రావట్లా ఈడు కరెక్ట్గా చేయట్లా. ఇంకెళ్ళి ఆయనతో చెప్పాను, మిస్టర్ జాకీ ష్రాఫ్ యు ఆర్ సపోజ్ టు కమ్ టు ద మార్క్, యూ టెల్ మీ వేర్ యూ వాంట్ టు కమ్, అదర్వైజ్ ఐల్ పుట్ ద మార్క్ దేర్, యు ఆర్ వేస్టింగ్ టైమ్. ఇలా చూశాడు కింద నుంచి పై దాకా. అంతమైతే అనేసా, ఇట్లా అనగానే టెన్షన్ స్టార్ట్ అయింది. జాకీ ష్రాఫ్ ఒక ఏరియాలో దాదా జగ్గు దాదా అంటారు, ఇప్పుడు ఏమవద్దు మనకి అనుకుంటా ఉన్నా. షూటింగ్ అంతా అయిపోయింది, ప్యాకప్ నేను ఎట్లున్నా ఒక ఆటో రెడీగా పెట్టుకునేవాడిని, ప్యాకప్ అవ్వగానే ఆటో ఎక్కి హోటల్కి వెళ్ళిపోదామని ఆటో రెడీగా ఉంది. ఇంకా అతను అటు చూసి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఏమైనా పిలుస్తాడు గబగబా వెళ్ళి ఆటో ఎక్కుతున్నాను, వాళ్ళ మేకప్ మీద సార్ దాదా బులారే దాదా పిలుస్తున్నాడు, లేదు రేపు కలుస్తాను ఇప్పుడే రమ్మంటున్నాడు. ఓరి నాయన ఇదేంటి లోపల టెన్షనే, ఏదో అనేసాం పెద్ద హీరో కదా క్యా బులారే అంటాడేమో. వెళ్ళా క్యారవన్ ఉంది, క్యారవన్ తలుపు లోపలికి ఎక్కి క్యారవన్ తెరిచి వెళ్ళా, లోపలికి వెళ్తే బయటకు వినిపిస్తుంది కదా పరిగెత్తుకు వచ్చాడు, తలుపు తీసి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళాం ఇటు ఎంటర్ అవ్వగానే అనగా డవాలను తలిపేసి ఇంకంతే, ఏసీలో కూడా చెమట్లు. అలా చూశాడు, తిరిగాడు, లేచి నుంచున్నాడు, నేను ఎదురు నుంచున్నా దగ్గరికి వచ్చాడు, కింద నుంచి పైదా చూశాడు మనకి లోపల దగ్గరికి వచ్చి, సారీ తేజాజీ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, నేను ఫోకస్ చేయలేదు, పనిలో దాచి పెట్టలేదు, ఇంకెప్పుడు జరగదు, ఐఎమ్ సారీ అని. అప్పుడు అనుకున్నా రంగీలా సినిమా అప్పుడు అది ఇంకోటి విశ్వవిధాత అని అప్పుడు అర్థమైపోయింది, వీళ్ళు చాలా ఉత్తములు మనం చేస్తే అదొక కారణం ఇక్కడ సార్తో చేయాలంటే భయపడతాను. అలా ఆమీర్తో చేశాను, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ అందరితో చేశాను సినిమాలు. అసలు వాళ్ళ డెడికేషన్ అంటే వీళ్ళు రాంగ్ అని కాదు, ఇక్కడ ఈ స్టైల్ అక్కడ ఆ స్టైల్, ఓకే ఎవరు రాంగ్ ఎవరు రైట్ కదా, అక్కడ పద్ధతి అది, ఆ పద్ధతి నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ తెలియదండి, అసలు అట్లా ముందే అడ్వాన్సులు తీసుకుని చేయను, ఒక దాని తర్వాత ఒకటి. కథ అనుకున్నారా? కథ బోల్డ్ కథలు ఉన్నాయి, ఏ కథ చేయాలి కన్ఫ్యూజ్ అంటే ఇలా తీసి దొరుకుతారా అంటే అసిస్టెంట్లు అందరిని కూర్చోబెట్టి చెప్తుంటా ఒక్కొక్క కథ ఇది చేద్దామని అందరూ. మీరు రాసుకొని కొన్ని ఉంటాయి కదా? అసలు రాయను, రాయరా? అన్ని గుర్తే ఉంటాయి మైండ్ లో. రాయటం వీక్ నేను, కొంచెం స్లో. ఇప్పుడు కృష్ణవంశీ వి వినాయక వాళ్ళందరూ ప్యాడ్ తీసుకుని బరబర రాసేస్తారు, నేను అసలు రాయలేదు, నాకు చేత కాదు, చెప్పగలను. టేప్ రికార్డర్ పెట్టి మొత్తం కథ చెప్తా, రికార్డ్ చేసి మా అసిస్టెంట్లు రాసేస్తారు, దాంట్లో కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు జయం సినిమా ఉంది అనుకోండి, ఫుల్ సినిమా విత్ డైలాగ్స్ నేరేషన్ ఇచ్చేస్తాను. అవునా? చేసినాక డైలాగులు కరెక్షన్ చేసుకుని షూటింగ్. అచ్చా, చిత్రం సినిమా తేజాకి ప్లస్ సీత సినిమా తేజాకి పెరిగిన జ్ఞానం ఏంటి, పెరగని విషయం ఏంటి? జ్ఞానం అయితే పెరగలేదు, ఉన్న తగ్గింది అనుకుంటా. అప్పుడున్న ఫ్రెష్నెస్ అది తగ్గిపోయిందా వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల? అంటే ఫ్యాక్టర్స్ అంటే వేరే బిజినెస్ ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు సొసైటీ ప్రభావం మన మీద ఉంటుంది, ఏమైనా బిహేవియర్లో కానీ ఆర్ట్లో కానీ మనం న్యాచురల్గా ఉంటే అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటే సోఫా ఎక్కేస్తారు, తప్పమ్మ ఎక్కడది ఎక్కడదని ఫాదర్ మదర్ చెప్తా ఉంటే తగ్గుతారు, ఆ న్యాచురాలిటీ తగ్గిపోద్ది పిల్లల్లో. ఓకే, అలాగే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోద్ది, న్యాచురల్ ఫ్లో ఉండదు, ఎనర్జీ ఫ్లో, థాట్ ఫ్లో. అది సొసైటీ వాళ్ళు ఇది చెప్పి ఇది రైట్ అని ఇది రాంగ్ అని ఇలా బిహేవ్ చేయాలి అనేటప్పటికి మీ రియల్ తేజ ఉండడు, కొన్ని రోజులకి అలా మారి నటిస్తూ మొదలెట్టేస్తాం సొసైటీకి ఏం కావాలో అది. ఇప్పుడు మామూలుగా కాళ్ళు పైన పెట్టుకుని హ్యాపీగా కూర్చున్నాం అనుకుంటుంది, కానీ వీళ్ళందరూ ఏమైనా అనుకుంటారేమో అని జాగ్రత్తగా కూర్చుంటాం, ఇలా మారిపోతాం మనకే తెలియకుండా. ఓకే, మన రియల్ తేజ ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్ పోతాడు. ఓకే, అలా పోయిందేమో అని నా ఫీలింగ్. ఓకే, నేను రియల్ కాదేమో అని. అవునన్నా కాదన్నా సినిమాక ఆర్పి పట్టణానిక అవును, రికమెండేషన్ తక్కువ ఇస్తున్నారు సార్, మీరు కొంచెం పెంచండి అని అడిగితే టోటల్గా ఒక్కసారి
అసలు మీరేంటి మీ స్టేజ్ ఏంటి అనేది అని అన్నారంట. నిజమేనా అది? లేదు, బయట ఆ టాక్ వచ్చింది. ఆర్పి పట్నాయక్ కూడా డబ్బుల కోసం పోరాడే టైప్ కాదు. అవును, నా టైపే. ఓకే, కాబట్టి ఇది అబద్ధమే. అవును, నేను అని ఉండను. జస్ట్ ఇది అంతే, ఊహగానాలు అంతే. అది కాదు, తను హీరో అవుదాం డైరెక్టర్ అవుదాం అనుకుని తనే నాకు ఆర్పి మన అనూప్ను అప్పగించి ఇక మీద నేను చేయనండి, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా, డైరెక్షన్ లోకి వెళ్దాం అనుకుంటున్నా, ఇక మీద అనూప్ చేస్తాడు మీకు అని చెప్పి అనూప్ను అప్పగించి వెళ్ళాను. జనరల్ గా డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం, మాటలు పాటలు, దర్శక కథ ఇలాంటి ఫస్ట్ లో వేసుకుంటారు, లేకపోతే ఎండ్ లో వేసుకుంటారు. మీరేంటి ఇంటర్వెల్ లో వేసుకుంటారు, ఏంటి రీజన్? ఏంటి సెంటిమెంట్? సెంటిమెంట్ ఏం లేదండి, స్టార్టింగ్ లో వేస్తే ఇప్పుడు తేజ సినిమా అనగానే దాన్ని చూసే దృష్టి మారిపోద్ది. ఓకే, అట్లా వద్దు ఇంటర్వెల్ లేదు. ఓకే, అది అట్లా స్టైల్ అయిపోయింది. ఓకే, తేజ గారు చేసిన కొన్ని మూవీస్ నుంచి ఆ డైరెక్ట్ చేసిన సాంగ్స్ గురించి చూద్దాం. వీడియో ప్లీజ్. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం. కాజల్ని ఇంట్రొడ్యూస్ చేసింది మీరే కదా? అవును, లక్ష్మీ కళ్యాణ్. ఓకే, తర్వాత మళ్ళీ నేనే రాజు. నేను మంత్రి 50వ సినిమా, ఫస్ట్ సినిమా 50వ సినిమా. అమ్మాయిగా? సో ఆ సినిమా అప్పుడు అమ్మాయి ఇలా ఉండేది, అప్పటికి ఇప్పటికి అమ్మాయి ఎలా ఉంది? నా దగ్గర అలాగే ఉంటుంది. అలాగే ఉందా? కానీ యాక్టింగ్ చాలా బెటర్ అయిపోయింది. చాలా బెటర్ అయింది, చాలా బాగా. అంటే ఇప్పుడు వీడియోస్ చూసాం కాబట్టి ఉదయ్ కిరణ్ ఆయన తను అప్ అండ్ డౌన్స్ అన్ని మీరు చూసారు తన్ని. దాంతో ఎన్ని ఎన్ని సినిమాలు మొత్తం మేము మూడా? ఉదయ్ గంట మూడు. మూడు సినిమాలు, చిత్రం, నువ్వు, నేను, అవునన్నా కాదన్న. ఓకే, అంటే తన అప్ అండ్ డౌన్స్ మీరు చూసారు కాబట్టి తన గురించి మీరు అభిప్రాయం? చాలా మంచోడు అమ్మాయికుడు. సినిమా ప్రపంచం ఇవన్నీ ఎలా బిహేవ్ చేస్తారు ఇక్కడ, అవన్నీ ఏం తెలియదు. ఓకే, ఇక్కడికి వచ్చినాక స్లోగా నేర్చుకున్నాడు. అచ్చా, అంతే. యాక్చువల్గా చిత్రంలో తను అనుకోలే, వేరే ఇంకో అతను అనుకున్నాం. ఇతను వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అనుకున్నాం. సో రాగానే వెనక్కి కూర్చో, నువ్వు హీరో వచ్చినప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు అనుకునేవాడు. ఒక హీరోని అడిగితే అతను నేను చేయను అది ఇది అనేటప్పటికి మళ్ళీ నువ్వు వెనక్కి కాదు ముందుకు వచ్చాయి, ముందు సోఫాలోకి వచ్చాడు, వెనక బెంచ్ మీద నుంచి సోఫాలోకి వచ్చి అట్లు రామారావు గారు వచ్చి, లేదు నేను అబ్బాయితో మాట్లాడతాను. సరే మాట్లాడనే, రే నువ్వు వెనక్కి వెళ్ళిపో, వేరే అబ్బాయి హీరో. మళ్ళీ వెళ్ళి మాట్లాడితే అది చాలా డబ్బులు అడిగారు, మాకా 11,000 రెమ్యునరేషన్ బడ్జెట్. కుదిరేదట్లేదు సార్, నువ్వు వచ్చే ముందుకు మళ్ళీ చిత్రం అయిపోయినాక ఉదయ్కి అంత పెద్ద పేరు రాలా. రీమా సేన్కి వచ్చింది, నాకు వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది. తను ఇంకో సినిమా చేయించాలని చెప్పి నిధి ప్రసాద్ గారితో సైన్ చేయించాను. నెక్స్ట్ సినిమా అతను డైరెక్టర్, నీ సినిమా నేను ఫిక్స్ చేశాను. హోలీ, హోలీ వచ్చి తను రోజు వచ్చి కూర్చునేవాడు కింద సోఫా నేల కానుకొని కూర్చునేవాడు. నేనేంటి నువ్వు నేను అనుకున్నప్పుడు మాధవన్ని ట్రై చేశాను. మాధవన్ని తెలుగు సినిమా చేయనండి, రెండు మూడు సార్లు ట్రై చేసాం కుదరదు అన్నాడు. రోజు వచ్చి కూర్చునేవాడు, ఎవరో చేయట్లేదయ్యా సార్, నువ్వు చేసే, నువ్వే హీరో అన్నా. సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు.
అట్ట నువ్వు నేను సూపర్ డూపర్ హిట్. నువ్వు నేను చేసేటప్పుడు ఎంఎస్ రాజు గారు హీరో కోసం చూస్తున్నారంటే నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన కలువు అని చెప్పి పంపాను. పంపితే ఆయన అన్నారంటే ఏమైనా ఫోటోలు తీసుకురా చూడాలి, ఫోటోలు కాదు పాట చూపిస్తానని చెప్పి అని చెప్పి గాజువాక పిల్ల పాట చూపించి చూడగానే మనసంతా నువ్వే అది సైన్ చేసి ఓకే. అలా మూడు వరుసగా హిట్లు వచ్చింది. అంటే ఎప్పుడైనా తను కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు తెజయ్య గారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చాడా? వచ్చాడు. చెప్పుకున్నాడా? వచ్చాడు, మాట్లాడాడు. అసలు ఏం జరిగింది చెప్తాను, ఎందుకు ఇలా అయింది అవన్నీ చెప్తానని. సరే చెప్పనిచ్చేవాడిని, వినేవాడిని అంతే. ఎక్కడ చెప్పదు సార్, నాకు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ చేయండి. మొత్తం తన బాధ అంతా చెప్పాడు. అంటే మీ సైడ్ నుంచి తనకి హెల్ప్ చేయలేదా మీరు? అంటే అప్పుడు బాధలో ఉన్నప్పుడే అవునన్న కథనే తీశాను. ఓహో, సో అట్టగా. అంటే తను ఎందుకు ఆ పని చేసి ఉంటాడు? అంటే వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ అన్న కూడా ఈ డిప్రెషన్ ఉంది, వాళ్ళ అన్న కూడా సూసైడ్. తిను కూడా అంతకుముందు ఒకసారి అటెంప్ట్ చేశాడు, అప్పుడు ఒకసారి ఆపి అవునన్న కథన చేశాడు. ఇది సెకండ్ బ్యాడ్ లక్. సైకలాజికల్ బై బర్త్ ఉంటుంది. బై బర్త్. ఒక సీరియస్ క్వశ్చన్. ఇది సీరియసే కదా ఇప్పుడు మీరు అడిగింది. అంటే జనరల్గా ఇండస్ట్రీలో తేజకి చాలా పొగరు ఎక్కువ అని చాలామంది అంటుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏమైంది? వాళ్ళు అంతా నా గురించి మాట్లాడుకోగలుగుతున్నారు అంటే చాలా ఖాళీగా ఉన్నారు. నేను ఎవరి గురించి మాట్లాడండి కదా, వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు. సరే ఖాళీగా ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు మాట్లాడటం వల్ల దేశానికి ఎవరికి ఉపయోగం లేదు. బిజీ. ఇప్పుడు మోడీ గారు నా గురించి మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే ఏదో ఫీల్ అవ్వచ్చు. ఖాళీగా పండున్నాడు మాట్లాడారంటే. ఓకే, మీ మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? నేను చిన్నప్పుడు నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే మా మదర్ పోయారండి. ఎలా ఉంటారో నాకు గుర్తులేదు. మా ఫాదర్ ఎక్స్పోర్ట్స్ చేసేవారు, జపాన్, కొరియా ఆ రోజుల్లో ఎక్స్పోర్ట్స్ చేసేవారు. మొత్తం మీరు ఎంతమంది బ్రదర్స్? నేను ఒక్కడనే, నాకు ఒక అక్క ఒక చెల్లి. అచ్చా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? చెల్లి ఇక్కడ ఉంటుంది, అక్క మద్రాసులో. మద్రాసులో. అందరినీ మీరే సెటిల్ చేశారు? నేనేం చేయలేదు. వాళ్ళు అందరూ ఎవరి కాళ్ళు సెల్ఫ్ మేడే. కలుస్తుంటారా కనీసం? కలుసుకుంటాం. కలుసుకుంటారు పండగలకి? మాట్లాడుతుంటాం ఎవ్రీ వీక్. మాట్లాడుతాం. ఓకే, ఎక్కడ ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, సినిమా చూశాను, వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తుంటారా మిమ్మల్ని? అంటే మేము చిన్నప్పటి నుంచి సపరేట్ సపరేట్గా పెరిగాం, సో కాబట్టి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అది కాదు. ప్రాబ్లం వచ్చినప్పుడే ఫోన్ చేస్తాం. అందరం పనులు చేసుకుని బిజీగా ఉంటాం అనమాట. ఎవరి పనులు వాళ్ళు, పని వల్లే పైకి వస్తాం అనేది మా ఫ్యామిలీ మోటో. పనే దైవం. పనే దైవం. ఓకే, సాంగ్స్ చూసారు కదా ఇందాక, ఇప్పుడు సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. అదేంటండి పట్టిల్ తీసేశారు? అవును తీసేశాను. నీకెందుకు? పట్టిల్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని మీరే ఏడిపిస్తారు. తీసేస్తే ఎందుకు తీసేసావని మళ్ళీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసే అనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు. మా టైం వస్తే చూడు. అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతి గనులను ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికలు బిగిసింది. ఒక్కసారి పిడికలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తా. తలుపులు తెరవండి. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? 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 రేపే శివరాత్రి, మీ ఊరొచ్చి గుడి తలుపులు తెరిచి శివుడికి పాలాభిషేకం చేస్తా. గంట కూడా కొడతా. మగాన్ అన్నావుగా, నన్ను ఆపు చూద్దాం. టైం కూడా చెప్తున్నా, రేపు సాయంత్రం 4 గంటలకు వస్తా. వస్తావు, తిరిగెళ్ళావు. వస్తా, తిరిగెళ్తా. అమ్మ తోడు, నా రక్తం మీదొట్టు. బెదిరిస్తారు, సందేహిస్తారు, బిడ్డలు తప్పుకుంటారే. మా ముందే సీన్ వేసి కొడతావా? కొడతాను. ఎక్స్ట్రా చేస్తే ఎవడన్నా కొడతా. నేను సీఎం మర్చిపోకు. ఏంట్రా సీఎం, 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్లు పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. దీనిలోని బాగానే తీశాను. పైకి వస్తాడంటారా ఈ డైరెక్టర్? అంటే సినిమాలు బాగా ఆడి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఓకే సూపర్. ఇప్పుడు అక్కడ ఆ గొడ్డలతో కొట్టిందే, గొడ్డలతో కొట్టినప్పుడు ఈ అమ్మాయిని బయటకు లాగాలి.
కరెక్ట్ టైమింగ్ లో ఎవరు లాగుతారు? ఆవిడ కొట్టేయమన్నా. మీరు కొట్టేయండి, నేను చూసుకుంటాను. ఆ అమ్మాయి రాలేదు కదా. ఒక మనిషి కిందకి జరగాలంటే వాళ్ళు వాళ్ళు లేవగలరు, కానీ ఇటు రాలేరు. సరే మీరు కొట్టేయండి, లాగేస్తానని కెమెరా పెట్టి స్టార్ట్ అని ఆవి కొట్టడం బలాకం లాగి నేనే లాగా. ఇంకెవరైనా నమ్మి ఒకవేళ తగిలితే? అంటే నేను ఒకటి విన్నాను, అది ఎంతో నిజం తెలీదు. ఫుట్పాత్ మీద మీరు పేపర్లు తీసుకుని పడుకుని పరిస్థితి వచ్చిందంట, ఏంటది దాని వెనకాల ఏంటి కథ? అప్పుడు ఎవరు లేరు నాకు, రోడ్డు మీద ఉండేవాడు. ఎక్కడ? చెన్నైలో. చెన్నై. ఎవరు లేరు మీన్స్? అంటే ఫాదర్ మదర్ పోయారు, లైఫ్ రోడ్డు మీద ఉండేది. అంటే అప్పుడు మీ ఫాదర్ ఎక్స్పోర్ట్ చేసామని చెప్పారు కదా? తర్వాత పోయారు ఆయన. ఓకే. పోయినాక మా ముగ్గురిని పంచుకున్నారు. ఓకే. మా బంధువులు పంచుకున్నారు. పంచుకున్నాక నేను మా చిన్నాన్నగారి ఇంట్లో ఉండేవాడిని. తర్వాత అక్కడ నుంచి వచ్చేసాను. ఓకే. వచ్చేసి ఇంకా రోడ్ల మీద ఆ పని ఈ పని చేసుకుంటా అలా ఉండేవాడిని. ఓకే. అప్పుడు ఏంటంటే ఫుల్ కప్పుకోవాలంటే న్యూస్ పేపర్ కింద కదా వేసుకునేది, రెండు న్యూస్ పేపర్లు తీసుకుని రెండు అల్లేవాడిని. అల్లి కాళ్ళ కింద ఒకటి పెట్టుకుని ఇటు కాళ్ళ కింద పెట్టుకుని పడుకునేవాడు. గాలి రాటైన దోమలు కొట్టకుండా రెండు అగ్గిపోలతో రెండు హోల్స్ పెట్టేవాడు. దాంట్లో గాలి తీసుకో పడుకునేవాడు. అప్పుడే బాగుండేది లైఫ్. ఇప్పటికంటే అదే బెటర్. అదేంటిది? ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ. డైరెక్టర్ సినిమా తీయాలి, అది ఆడాలి, ఆడకపోతే ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఇంతమంది ప్రొడ్యూసర్ ఉంటారు, వీళ్ళందరూ ఫీల్ అవుతారు. ఈ ప్రెషర్ లేదు కదా. ఒకటే ఏంటి, రెండు దోమల దగ్గర తప్పించుకోవాలి, ఈజీ కదా. అది ఈజీ. ఇప్పుడే ప్రెషర్స్ ఎక్కువ, పేరు డబ్బులు ఎక్కువ వచ్చేసేటప్పటికి మనసెంత. జనరల్గా అందరి ఇళ్లలో హోమ్ థియేటర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, రేడియో ఉంటుంది, మంచి మంచి స్పీకర్లు ఉంటాయి, లేకపోతే వాట్సాప్లు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అవి. మీ ఇంట్లో టీవీ లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఏంటి మీ ఇంట్లో టీవీ ఉండదంట? టీవీ హోమ్ థియేటర్ ఏమి లేవు. ఏంటి రీజన్? ఏంటంటే అంటే పిల్లలకి ఇమాజినేషన్ పెరగాలి అంటే బుక్స్ బాగా చదవాలని. బుక్ చదివామనుకోండి, రాజుగారు గుర్రం ఎక్కి వెళ్తున్నాడు అని అంటే వాళ్ళు ఊహించుకుంటారు రాజుగారు గుర్రం ఎక్కి వెళ్ళటం. టీవీలో కనుక చూస్తే అంటే రాజుగారు గుర్రం ఎక్కిన కనిపిస్తుంటుంది, ఇంకా ఊహ ఉండదు. ఊహ ఇమాజినేషన్ పెరగాలి అంటే బుక్స్ చదివితేనే కరెక్ట్ అని చెప్పి ఇంకా టోటల్గా టీవీనే అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు మా పిల్లల్ని ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి అక్కడ తీసుకెళ్ళి టీవీని ఆన్ చేసుకుని మెత్తగా చూసేవాళ్ళు. క్రికెట్? క్రికెట్ లేదు మా ఇంట్లో. వాళ్ళు క్రికెట్ ఫుట్బాల్ ఏమీ తెలియదు. మేము సినిమాకి వెళ్తాం, థియేటర్కి వెళ్తారు ఎవ్రీ వీక్ వీకెండ్ సినిమాకి వెళ్తాం. ఓకే. ఒక 10 మంది అందరం కలిసి ప్రసాద్స్కి వెళ్ళి సినిమా చూస్తారు అంతే, టీవీ అసలు లేదు. ఒక సినిమాలో ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ని పెట్టి 70% మీరు షూటింగ్ చేసి తను చేసింది నాకు నచ్చలేదు అని మళ్ళీ రీషూట్ చేశారేంటి తను తీసేసి? ఏంటి రీజన్? ఏంటి అంటే మీకు తెలీదా? అంటే ఆల్మోస్ట్ 70% అంటే మీకు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే తెలుస్తుంది ఒక ఆర్టిస్ట్ సరిగ్గా చేస్తున్నాడా చేయడా, ఇతని వల్ల నాకు సినిమా ఆడుతుందా ఆడదా, లేకపోతే ఇతని వల్ల నా క్యారెక్టర్ పండుతుందా లేదా, నేను అనుకున్న దానికి రీచ్ అవుతాను లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక విజన్ ఉంటుంది మీకు. అట్లాంటిది 70% చేసిన తర్వాత ఇతను నాకు నచ్చలేదు అంటే ఏ రీజన్ తోటి అతను మీకు నచ్చింది? నేను ఒకసారి ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కలిశారు, నీ సినిమాలో చేయాలి నేను అన్నా. ఓకే, పెట్టాను, చేశాను, చేస్తా ఉన్నాడు, బాగా వస్తుంది అనుకున్నా. మొత్తం ట్రిమ్మింగ్ అంతా వేసి చూసుకున్నాక అసలు వర్కౌట్ అవ్వట్లే, ఏ సీన్ వర్కౌట్ అవ్వట్లే. నాకేం బాగా ఇంటెలిజెంట్గా ఉండాలి థాట్, ఆ ఇంటెలిజెన్స్ రాలా. తాకు పెట్టేప్పటికి ఆయనది తీసేసి ఆయన రికమెండేషన్ ఆయనకి ఇచ్చి ఆయన తీసేసి వేరే నటుని పెడదాం అనుకున్నాను. పెట్టి ఆయన నా మీద కేసేసి ఇటు నన్ను పెట్టి నేను ఇంత సీనియర్ నటుని నన్ను తీసేశారు, నాకు 50 లక్షలు పెనాల్టీ కట్టాలి అని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తామంటే మా వైఫ్ వచ్చి అడిగింది, ఏంటి ఏమైంది ఇట్లా? ఆ యాక్టర్ని తీసాను, ఆయన 50 లక్షలు పెనాల్టీ కట్టమంటున్నాను. నీకు 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు వేయారు అసలు పెనాల్టీ అంది. ఏ అన్న, అతను సరిగ్గా చేయడానికి ప్రపంచం అంతా తెలిసి నీకు ఇప్పుడే తెలిసిందా సినిమా తీసినాక? అది జరిగింది. కట్టమన్నారు, మళ్ళీ చాంబర్లో మీటింగ్ పెనాల్టీ వేసారు, కట్టాను. కట్టి మళ్ళీ నాకు కావాల్సిన యాక్టర్తోనే తీసుకో. ఇలాంటి పెనాల్టీస్ ఎన్ని కట్టుంటారు టోటల్గా? వచ్చిన వెనుక చాలా వరకు 1% ఆర్ఫనైజ్లకు కడతారు. రెడీగా ఉంటారు కదా ఫిల్మ్ చాంబర్ వాళ్ళు, తేజ సినిమా తెస్తున్నాడు ఏదో చేస్తాడు. లేదు, ఆ రెండే ధైర్యం నిజం. ఓకే. దాని తర్వాత ఏంటి జనరల్గా ఇప్పుడు స్వీట్స్ మనం ఒకటి తింటాం రెండు తింటాం, ఇంకా బాగా ఎక్కువ తింటే రోజుకి 3-4. ఈయన రోజుకి 1 కిలో స్వీట్లు తింటారండి. ఏంటండి అది, ఆ కిలో తింటాం ఏంటి అంటే అమ్ముకుంటారా ఏంటి? అయ్యి స్వీట్లే అని అలా అంటే డబ్బా అక్కడ పెడితే ఇంకా ఆగదు, తినేస్తాం. భోజనం లేకపోయినా పర్లా. ఎందుకని? స్వీట్ అంటే ఇష్టం. ఒకసారి అట్లాగే సునీల్ శెట్టితో షూటింగ్ చేస్తున్నాం, చేస్తుంటే రసగుల్లాలు వచ్చినాయి, తీసుకున్నా ఒకటి, తీసుకున్నా ఇంకోటి, తీసుకున్నా. నువ్వు ఎన్ని తినగలవా? తింటా, ఇవన్నీ తినేయగలను. సరే ఇప్పుడు దీని చూద్దాం, ఏంటంటావో మొత్తం యూనిట్ ఎంతమంది తెచ్చారని? 100 తెచ్చారని. సరే అక్కడ పెట్టను అన్ని అని పెట్టాను. మాట్లాడుతూ మాట్లాడుతూ 72 తినేసి 72 మొత్తం వీడియో తీసాను.
తీసి ఇంక చాలా ఆపు నువ్వు పడిపోతే మేము సమాధానం చెప్పాలి. ఓకే అది నా రికార్డ్. 72 రసగుల్లాలు 72 రసగుల్లాలు తిన్నారు. ఎంతసేపటి తినేశారు? పావు గంట? 20 నిమిషాలు. అందుకేనా ఆ సినిమాకి ఏంట్రా అంటే ప్రొడక్షన్ బడ్జెట్ ఎక్కువ అయిందండి మీ వల్ల. ఓకే అంటే జనరల్గా ఇప్పుడు మీరు మెడ్రాస్ అన్నారు కదా, మెడ్రాస్లో ఉన్నాను, మెడ్రాస్ నా బాగున్నాను అన్నారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అంటే అండి ఒకే ఇంట్లోనో ఒకటే స్కూల్లోనో ఒకే రోడ్లోనో కంటిన్యూస్గా ఉంటే మీకు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ రోడ్లో ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, ఒకే స్కూల్లో ఉంటే అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, ఒకే బాస్ దగ్గర పనిచేస్తే పక్కన కోవర్కర్స్ అవుతారు. ఎక్కడ స్టడీగా లేను కదా నేను. ఫస్ట్ ఎక్కువ రోజులు ఉంది రామ్ గోపాల్ రావు. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ పాయింట్ మిమ్మల్ని, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ రూమ్లోనో లేకపోతే ఫ్రెండ్ ఇంట్లోనో మనం ఏదో రిక్వెస్ట్ చేసుకొని నాకు ఒక మంచి లైఫ్ వచ్చే వరకు నాకు కొద్దిగా ఆసరా ఇవ్వండి అని అడుగుతాం కదా జనరల్గా ఎవరైనా అంతే కదా. మామూలుగా ఎప్పుడు అడగలేదండి ఎవరిని, అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎవరిని రిక్వెస్ట్ చేయను. అసలు రిక్వెస్ట్ అడగటం నాకు కొంచెం చేసి పెట్టండి అసలు అడగను. రైట్. ఫస్ట్ నుంచి అలవాట్లేదు, కుదిరితే చేయటం లేదంటే లేదు, ఎవరిని సాయం అడగటం లేదు. ఓకే. సో అట్లాగే ఇప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరిని సాయం అడగను. ఓకే. స్వతహాగా ఎదిగిన తేజ నేను ఒకటి అడగాలి. మేము యా మీరు మామూలుగా అలీ అలీ అనాలి, మరి ఆలీ అని రాశారు, అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఆలీ ఆలీ అంటుంటారు, నేనే అలీ అంటే లేదు ఆలీ అని నన్ను కరెక్ట్ చేస్తుంటారు. ఏది కరెక్ట్? అలీ ఇస్ కరెక్ట్. అలీ ఇస్ అలీ ఇస్ కరెక్ట్. అలీ అనేది హైదరాబాద్లో కరెక్ట్, ఆంధ్రాలో అలీ నుంచి ఆలీ అయిపోయింది. ఆంధ్రాలో అలీ అరే మన అలీదా అని ఉంటారు. అడగడం మర్చిపోయా, మీ జయన్ పిక్చర్ లో సుమన్ శెట్టికి అలీబాబా అని పిలిపెట్టారు కదా. అలీబాబా అంటే సీతాకోకచిలుక. మీరు ఎక్కడో ఒకసారి చెప్పారు నాకు సీతాకోకచిలుకలో మీ క్యారెక్టర్ చూసి జయం సినిమాలో క్యారెక్టర్ పెట్టాను నేను అని చెప్పాను. అది నిజమైనది అలీబాబా అని క్యారెక్టర్, ఎందుకంటే ధైర్యం చేస్తున్నప్పుడు మన ఇద్దరం కూర్చొని షార్ట్ గ్యాప్లో ఇప్పుడు విషయాలు చెప్పారు మీరు, నేను అప్పుడు అది బాగా గుర్తుపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు కూడా వస్తున్నది ఆ సౌండ్ అది హిందీలో డబ్బింగ్ చేశారు. ధైర్యం ధైర్యం అండి, ధైర్యం హిందీలో డబ్బింగ్ అయింది. చాలా మంది నాట్ తెలితే సార్ ఓ ఆప్కా ఓ ఫిలిం నమ్ దేఖా ఆప్ ఓ మకరానా బాబు ఆప్ ఓ సౌండ్ క్యా ఓ క్యా సౌండ్ ఏక్ బార్ బోలో అంటుంటాడు. అదే ఆ సౌండ్ ఈయనక్కడో ఈయన అనవసరంగా మకరాన పేరు పెట్టాను, ఈయనకి ఇల్లు కట్టాల్సింది పోయి బాత్రూమ్ కడితే బాగుండేది, వెళ్ళి సావు అంటుంటాడు కోట శ్రీనివాసరావు గారు. అది బాగా వర్కౌట్ అయింది. అది ఇప్పుడు కూడా ఎక్కడికెళ్ళిన నార్తలు చాలా మంది అడుగుతుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అరే ఈ సినిమా గుర్తుందా, ఈ క్యారెక్టర్ గుర్తుందా, ఈ సౌండ్ గుర్తుందా అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తేజ గారు, ఇలాంటి సక్సెస్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యువర్ ద గ్రేట్ టెక్నీషియన్. మీరు షూటింగ్ రాగానే మా టెక్నీషియన్స్ అందరూ వచ్చి అప్పట్లో మీ దగ్గర అసిస్టెంట్గా చేసాం, ఈ లైట్లు వాడారు ఆ లైట్లు వాడారు అని ఆయన చెప్తుంటే చాలా ఆనందం ఇస్తుంటుంది. ఎందుకంటే అవన్నీ స్వీట్ మెమరీస్. అంటే అవన్నీ చెప్తుంటే నేను ముసలాడు అయిపోయాను నాకు గుర్తుకొస్తాను. ముసలాడే వాళ్ళు కూడా ముసలాడు అనే ఎంగేం కాదు, ఒక్కొక్కరు అలా కూర్చున్నారు అందుకే వాళ్ళకి ఒక్కొక్కరికి 20 చైర్లు వేస్తాం కొంచెం హైట్లో ఉంటాడు లేకపోతే నడుము పడిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఆడియన్స్ మీకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, చెప్పక. కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా త్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి. అంటే ఏదన్నా లవ్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ ఇలాంటి కొన్ని కొత్తవి పాడుకోక పాతవి అన్ని తీసుకొని దాన్ని రీమిక్స్ చేయడంలో అర్థం ఏంటి? నిజం చెప్పాలంటే మస్తక మస్తక పాట రీమిక్స్ చేద్దాం అనుకున్న ఆలోచన మమ్మీ మదర్. ఆ పాట కూడా తెలియదు, ఎందుకంటే ఆ పాట వచ్చినప్పుడు నేను పుట్టలేదు. నేను పుట్టలే. మీరు పుట్టలేదా? లేదు నమ్మేస్తా.